శ్రీ గురుభ్యోన్ నమ స్త్రీమాత్రే దేవతావాస్తుకి స్వాగతం సుస్వాగతం నా పేరు రామరాజు ఈరోజు మనం ఆర్చి కూడా ఒక ప్రవేశమే ఒక ద్వారమే అనుకునే వాళ్ళ గురించి ఈ వీడియో ఈ రెండింటికి వ్యత్యాసం చూద్దాం ద్వారం ద్వారా మనం ప్రవేశించగలం అలాగే ఆర్చి ద్వారా కూడా మనం లోపలికి ప్రవేశించగలం ద్వారానికైతే గుమ్మం మరియు తలుపులు ఉంటాయి ఆర్చ్కి గుమ్మం అంటే డోర్ ఫ్రేమ్ ఉండదు డోర్స్ ఉండవు ద్వారం వెయిట్ని తీసుకోదు ప్రజను తీసుకోదు ఎందుకు అంటే దానిపైన ఒక భీము లింట్లు అంటాం కదా అది వే వేయటం వల్ల ఆ బ్రిక్ వర్క్ చేసిన బరువు అంతా దాని మీద పడుతుంది గుమ్మం మీద పడదు అదే విషయంలో ఆర్చ్లో కూడా చూసిన అలాగే పైన వేసిన లింట్లు బీమ్ ఏదైతే ఉందో అదే బ్రిక్ వర్క్ ఒక వెయిట్ని తీసుకుంటుంది ఇది తీసుకోదు కానీ పూర్వకాలం మనం ఇప్పుడు కూడా కొన్ని కట్టడాల్లో ఆర్చ్ అనేదాన్ని వెయిట్ ట్రాన్స్ఫరింగ్ టెక్నిక్ కింద వాడుతూ ఉంటారు మీరు పెద్ద పెద్ద బ్రిడ్జెస్లో బ్రిడ్జెస్లో కింద భాగంలో ఉన్న ఓల్డ్ బ్రిడ్జెస్లో కానీ కింద భాగంలో చూడండి ఆర్చ్ టైప్లో ఉంటుంది అది పైన వెయిట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది కింద పిల్లర్స్కి పిల్లర్స్ నుంచి మళ్ళీ భూమికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది ద్వారం ఏదైతే ఉందో అది ఎనర్జీ కంట్రోల్ ఉంటాయండి ఎందుకంటే మనం లైట్ కానీ గాలి కానీ రాకుండా లోపలికి మనం తలుపులు వేసుకునే అవకాశం ఉంది అలాగే ఈ గుమ్మం ఏదైతే ఉందో లోపల ఎనర్జీని బయట ఎనర్జీని సెపరేట్ చేస్తుంది కట్ ఆఫ్ చేస్తుంది ఇది ఆర్చ్ విషయంలో అది జరగదు మనం లైట్ని కంట్రోల్ చేయలేం వి విండ్ని అంటే గాలిని కంట్రోల్ చేయలేం గ్రావిటేషనల్ ఫోర్సెస్ కానీ ఎనర్జీలు కానీ కట్ ఆఫ్ అవ్వవు అదే ద్వారం ఎప్పుడు మనకి ఎనర్జీని లోపల బయట అని విడదీస్తుంది ఏ ద్వారం పెట్టుకోవాలి అంటే ద్వారం అనగానే రెండు ఉంటాయి ఒకటి తలుపులు రెండు ఫ్రేమ్ డోర్ ఫ్రేమ్ గుమ్మం ఆర్చ్ ఎలా చూసినా మనకి ఎంట్రీ తప్ప ఏ బెనిఫిట్ని ఇవ్వదు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది చెక్కతో చేసిన ద్వారాలు మాత్రమే శ్రేష్టము అవి రక్షణ కవచాలు మనకి అంతేగాని సిమెంట్ గుమ్మాలు పెట్టేసి గ్రానైట్ గుమ్మాలు పెట్టేసి ఇనుపు గుమ్మాలు పెట్టి డబ్ల్యూపిసి గుమ్మాలు పెట్టేస్తే అక్కడ మనకి పనికొచ్చేవి తలుపులు మాత్రమే అవి కూడా తలుపులున్న ఆర్చ్ లాంటివే ఎప్పుడైతే డోర్ ఫ్రేమ్ చెక్కలో లేదో అది తలుపులున్న ఒక ఆర్చ్ అని అర్థం చేసుకోవాలి వాటి వల్ల శుభం కానీ మనకి రక్షణ కానీ ఉండదు స్వస్తి